ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో విగ్రహానికి కమిషనర్ నిరంజన్ రెడ్డి సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయుధ పరకాలకు గుండెలు చూపిస్తూ ధైర్యం ఉంటే కాల్చుకోండి అని సింహంలా గర్జించి ఆంధ్ర కేసరిగా సుప్రసిద్ధులైన ప్రకాశం పంతులు జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగిన ప్రకాశం పంతులు ఎంతో కష్టపడి బారిస్టర్ చదివి స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి వారి దివ్య స్మృతిని జ్ఞాపనం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ధర్మిల మరి మన గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని కూడా కోరడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమాన్ని అటెండ్ కాలేకపోయినప్పటికీ కౌన్సిల్ తరఫున కౌన్సిల్ నంద్యాల మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా ఈరోజు వారి యొక్క దివ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి వారి ఆత్మశాంతికి